నమస్కారం జెఎన్జె న్యూస్ కు స్వాగతం నా పేరు తనుజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కోవిడ్ మూడో దశలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలని వైద్య వర్గాలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పైకేరన్ను ప్రారంభించిన ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ బి పద్మ నేటి నుంచి ప్రారంభమైన జనంలోకి జనసేన కార్యక్రమం ఒంగోలు ఇందిరమ్మ కాలనీలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు కోవిడ్ మూడో దశలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వైద్య వర్గాలకు పిలుపునిచ్చారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందనే అంచనాల నేపథ్యంలో చిన్నపిల్లల వైద్య విభాగంలో పనిచేస్తున్న వారికి రిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ మూడో దశను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. కరోనా బారిన పడకుండా అవగాహన కల్పించడం, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం, మెరుగైన చికిత్స అందించడం కీలకమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమర్థవంతంగా చికిత్స అందించడానికి హాస్పిటళ్లు సన్నద్ధత ముఖ్యమన్నారు. ఈ దృష్ట్యా జిల్లాలోని చిన్నపిల్లల వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని గుర్తించి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వైద్య అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, రిమ్స్ సూపర్డెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపర్డెంట్ మురళీకృష్ణారెడ్డి, ఆర్ఎంఓ వేణుగోపాలరెడ్డి, డిసిహెచ్ఎస్ ఉషారాణి, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. COVID care center or hospital or ICU. And generally that can mother. It's English only. Which is more comfortable. There's just schematic diagram only. That has got four proteins, novel proteins and the spike protein, nucleocapsid protein, envelope protein. It's the most important one spike protein only. ఎందుకంటే ఆ స్పైక్ ప్రోటీన్ తోటే దాన్ని బేస్ చేసుకొని మన వ్యాక్సినేషన్ కానీ ఏదైతే వుహాన్ లో బయటపడిందో ఆ వైరస్ ఆ తర్వాత సెకండ్ వేవ్ మాత్రం అది ప్లస్ దాని భాగంగానే ఈ రోజు ఈ చిన్న వర్క్ షాప్ లాగా జరుగుతా ఉంది. ఇట్స్ జస్ట్ బిగినింగ్. వి షుడ్ హ్యావ్ మెనీ మోర్ ఎంగేజ్మెంట్, వి షుడ్ హ్యావ్ మెనీ మోర్ డిస్కషన్, వి షుడ్ మ్యాప్ ఎంతమంది. సో ఆ పెడియాట్రిక్ కోవిడ్ మేనేజ్మెంట్ భాగంగా ఒక ఎక్సర్సైజ్ చేసిన based on the projection we have identified the gaps both infrastructure gaps, human resources gaps. Infrastructure gaps lo pediatric wards situation appudu we have to take help of the pediatricians across the sector, not only government hospitals but all the hospitals, private hospitals, because they have been playing very very important role covering our mapping kuda చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫర్దర్ కాన్సోలిడేట్, ఫర్దర్ స్ట్రెంగ్థన్ దిస్. దెన్ దీనిలోనే దెన్ వీ హ్యావ్ లాజిస్టిక్ సపోర్ట్, ఇంకా హౌ మెనీ డ్రగ్స్, వాట్ ఆర్ డ్రగ్స్ రిక్వైర్డ్, హౌ టు ప్రొక్యూర్, హూ హెస్ టు సప్లై, వేర్ టు సప్లై, అన్ని కూడా వస్తాయి. దెన్ వేర్ ఆర్ ద హాస్పిటల్స్, వాట్ ఆర్ ద బెడ్స్, లైక్ వీ హ్యావ్ డన్ ఇన్ ఫేజ్ టూ వేవ్ టూ అనమాట. సో వ్యాక్సినేషన్, థర్డ్ పార్టీ వ్యాక్సినేషన్, వీ నో టుమారో వీఆర్ గోయింగ్ టు డూ 1 lakh వ్యాక్సినేషన్ ద డిస్ట్రిక్ట్, 10 lakh ఇన్ ద స్టేట్. So I request everyone to mobilize more people wherever you are near and dear your friend who are not yet vaccinated. You know the age group 45 plus, 0 to 5 plus, 0 to 5 children, mothers, age group lo unna valiki vaccination. Still we have 5.5 lakhs, manjilalu target group lo 1 lakh we have to do tomorrow. So vaccination is the only panacea to get rid of this. Endukante more you vaccinate, ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది, క్రిటికాలిటీ తగ్గుతుంది, సివియరిటీ తగ్గుతుంది, స్ట్రెస్ ఆన్ ద హాస్పిటల్, స్ట్రెస్ ఆన్ ద హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గుతుంది. ఫోర్త్,
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని గ్రామ సచివాలయంలో ఆదివారం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులకు, 45 సంవత్సరాలు దాటిన వారికి వైద్యులు డాక్టర్ నాయబ్ రసూల్ పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు ప్రజలు విడనాడాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలంతా సహకరించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు స్పెషల్ రైడ్ ప్రోగ్రాము మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి గారి గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మన ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈరోజు మన అతిథులు వ్యాక్సినేషన్ వేయబోతున్నాము. దీంట్లో 40 సంవత్సరాలు భయపడిన వాళ్ళకి మొదటి డోస్ వ్యాక్సిన్, అలాగే 84 రోజులు కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ డోస్ వ్యాక్సిన్, అలాగే 0 to 5 ఇయర్స్ అంటే పుట్టిన చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల ఉండే తల్లులకి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్, అలాగే దీంట్లో 3000 మంది దాకా మొత్తం కవర్ చేయబడుతున్నాము. వ్యాక్సినేషన్ కవర్ చేస్తాము. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఒంగోలు వారి ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నుండి 5K రన్ ర్యాలీని జోన్3 ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్ బి పద్మ ప్రారంభించారు. ఆయుష్ శాఖ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమై చర్చ్ సెంటర్ మీదుగా తిరిగి ప్రకాశం భవనం వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రావు, నెహ్రూ యువ కేంద్రం డిస్టిక్ యూత్ ఆఫీసర్ కమల్ సా, వివేకానంద హఠయోగ కేంద్రం అధ్యక్షులు వీరాంజనేయులు, మధుసూదన్ రావు, రామారావు, ఆయుష్ శాఖ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. కావాలి అందరికి ఆరోగ్యం, అందరికి ఆరోగ్యం, అందరికి ఆరోగ్యం కావాలి. మానసిక శారీరక ఆరోగ్యం, ఆ శారీరక ఆరోగ్యం వర్ధిల్లాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అంతర్జాతీయ 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ తరఫున ఆయుష్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ 30 మంది లోపుతోనే ఒక ర్యాలీ 5K రన్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ప్రకాశం జిల్లా ఆయుష్ శాఖ తరఫున ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీ ఇది. ఈరోజు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి 5K రన్ పూర్తి చేసుకొని ఇప్పుడే మళ్ళీ మా ఆఫీస్ దగ్గరికి వస్తున్నాము. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం యూటీఎఫ్ ఆఫీస్లో పైన ఉన్నటువంటి యోగా హాల్లో యోగా కార్యక్రమం జరుగుతుంది. యోగా ప్రోటోకాలు 7 to 7:45 యోగా ప్రోటోకాలు, ఆ తర్వాత దాని గురించి మీటింగ్స్, ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటాయండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 5K రన్ ఒకరోజు ముందుగా 5K రన్ను ప్రారంభించి చివరికి వచ్చేసాము. యోగా విశిష్టత అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా సాధారణ ఆరోగ్య పరిరక్షణతో పాటుగా కోవిడ్-19లో కూడా యోగా ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాబట్టి అందరూ యోగాని అభ్యాసం చేయాలని, రేపు జరగబోయే కార్యక్రమంలో స్వయంగా వాళ్ళ ఇంటి వద్ద కూడా యోగా ప్రాక్టీస్ ప్రోటోకాల్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాం. 21st June 2021 వీఆర్ కండక్టింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ యోగా ప్రాక్టీస్ అండ్ వర్చువల్ ప్రోగ్రామ్ టు సెలబ్రేట్ ద 7th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇస్ డే కో హమ్ యాజ్ ఎ ఇండియన్ బహుత్ హీ ఇస్కో సర్క్యులేట్ కర్తే హై తాకి హమారే ఇండియన్ కల్చర్ ఆర్ యోగా కే బెనిఫిట్స్ కే బారే మే లోగో కో ఆర్ పతా చల్ సకే ఆర్ యోగా అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం వివేకానంద హఠయోగ కేంద్రం, ఆయుష్, అదేవిధంగా నెహ్రూ యోగ కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని యోగా మీద బాగా అవగాహన కల్పించి ఆ విధంగా ప్రజలు మానసికంగా శారీరకంగా ఫిట్నెస్గా ఉండాలని, ఆ విధంగా దృఢమైనటువంటి ఫిట్ ఇండియా మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఆశయంతో చెప్తున్నారో ఫిట్ ఇండియా అని, ఆ ఫిట్ ఇండియా సాధించాలంటే మనందరం కూడా యోగాభ్యాసం తప్పనిసరిగా చేయాలి. కోవిడ్తో బాధపడుతున్న వారికి ఆనందయ్య ఉచిత PFL మందును మాగుంట రాఘవరెడ్డి పంపిణీ చేశారు.
వాట్సాప్ నంబర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకొని కోవిడ్ రోగులకు యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి, ఒంగోలు దక్షిణ బైపాస్ కార్గిల్ పెట్రోల్ బంక్ వద్ద కోవిడ్తో బాధపడుతున్న వారి సంబంధికులకు ఆనందయ్య పిఎఫ్ఎల్ మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఒంగోలు నీలంపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ అంకాలమ్మ, పోలేరమ్మ, నాగారప్పమ్మ, పోతురాజు స్వామివార్ల ఆలయానికి పంప పీఠాధిపతి గోవిందానంద సరస్వతి ఆలయానికి విచ్చేసి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ధర్మకర్త రవి, నీలం కోటేశ్వరరావు, స్వర్ణ సుధాకర్రావు, రాజు, దేవరపల్లి రమణయ్య, వేలూరి శ్రీనివాసరావు, నూతన పోతురాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కీర్తిశేషులు స్వర్ణ కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రద్యుమ్న, శాంతి, బుజ్జి ఆలయానికి 5,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి అమ్మవారి ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలు గ్రామంలో, ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి చక్కగా ఇక్కడ ఈ చౌరాస్తాలో ఉన్నటువంటి అంకమ్మవారి, పోలేరమ్మవారి యొక్క అమ్మవారి దర్శనం ఈరోజు మేము చేసుకోవడం జరిగింది. 4-5 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులు అందరి మనోభావాలని అర్థం చేసుకుని అమ్మవారు నేను వచ్చి ఇక్కడ ఉండాలి అనుకుంది. కాబట్టి ఇటువంటి అమ్మవారి దేవస్థానం ఇక్కడ వాళ్ళందరూ కష్టపడి చక్కగా చాలా శ్రమతో ఈ దేవస్థానాన్ని చాలా సుందరంగా కట్టుకున్నారు. ఈరోజు అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అమ్మవారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ సుఖశాంతులతో కాపాడాలని చెప్పేసి అన్య విధర్ముల యొక్క మతాల వాళ్ళు పెచ్చు పెరగకుండగా మన మీ యొక్క కుటుంబాలని, మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని వీటన్నింటినీ అమ్మవారి దగ్గరుండి కాపాడతారు. ఒంగోలు సమతానగర్లో వెంచేసి ఉన్న శ్రీ గణపతి రాజలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని కొట్టే వెంకటేశ్వరుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం రాయని కృష్ణమూర్తి దంపతులు, కొట్టే వెంకటేశ్వరుల దంపతుల చేతుల మీదుగా వేద పండితులు పరుచూరి చిరంజీవి, శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాయని శ్రీనివాసరావు, కొట్టే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. బింబీజంతం వికాసమాయనజ్ఞానం ప్రతిపాదయ విగతం దిక్ష్యాసరామ్యాలంగణం గుణం గణం గుణం గణం 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 గ
शिवं श्रीवेङ्कटाद्रिनिलय कमलाकामुखप्पमान् अभङ्गुरिभूदिर्नः स्तरङ्गयुतमङ्गलम् मन समतानगरलो वेंचेसिनटुवंटि श्री श्रीदेवी भूदेवी समेत श्री प्रसन्न वेंकटेश्वर स्वामीवारी योक्क स्वामीवारी प्रतिष्ठा महोत्सवं जरिगि 11वा एडादि अवुतुंदि 11वा वार्षिकोत्सवानि पुरस्करिंचुकोनि ई रोजु मन स्वामीवारिकि कल्याणोत्सव कार्यक्रमं जरुगुतुंदि काबट्टि आ योक्क श्रीनिवास अनुग्रहं वलन ఈ యొక్క కరోనా కారణంగా ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక అట్లానే కరోనా మహమ్మారి యొక్క ప్రభావం అనేది జనం మీద పడకుండా అట్లానే లోకా సమస్త సుఖనో భవంతు అని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు మన సమతానగర్లో స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని ఆ యొక్క దేవదేవుని ప్రార్థిస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అన్నమాట करोना निवारणकु आनंदय्य मंदुनु सिंगरायकोंड जिल्ला परिषत् बालिकल उन्नत पाठशालालो ओंगोलु पार्लमेंट सभ्युलु मागुंट श्रीनिवासुल रेड्डी आयन तनयुलु युव नायकुलु मागुंट राघव रेड्डी मरियु कोंडेपु नियोजकवर्ग इंचार्ज डाक्टर मादासि वेंकय्य पंपिणी चेशारु ई कार्यक्रमंलो ओंगोलु पार्लमेंट वैद्य विभागं अध्यक्षुलु डाक्टर बत्तुल अशोक कुमार रेड्डी नायकुलु अभिमानुलु कार्यकर्तलु पाल्गोन्नारु అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో 18వ రోజు ఒంగోలు నగరంలో ప్రభుత్వ మాతా శిశు వైద్యశాల వద్ద పేదలకు రోగులకు భోజనం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది భవనం అంజిరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గత 18 రోజులుగా వేల మందికి ఆకలి తీరుస్తూ విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరుచూరి కుమారీనంద, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, రామాంజనేయులు, జిల్లా నాయకులు పరుచూరి నాగేంద్రబాబు, నగర నాయకులు సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు. పప్పు, పచ్చడి, అరటికాయ, గుడ్డు, మంచినీళ్ళు ఎత్తుకోకుండా తీసుకోండి. ఇందాకలాగా తీసుకోవచ్చు, అందరికి అందేలాగా తీసుకోండి. అంజిరెడ్డి హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం. మన వాళ్ళు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాతల సహాయంతో. ఈ రోజున నాకు తగిన సహాయం అందించి వీళ్ళ ద్వారా కార్యక్రమం జరిపించాను.
ఇలా దాతలందరూ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు మనన్నో చేస్తే ఇలాంటి కోవిడ్ అనే కష్టకాలంలో అందరికి మంచిగా ఉంటుంది. పరుచూరి కుమారి నంద అఖిల భారత విద్యార్థి సమైక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు న్యాయవాది. ఒంగోలు నగరంలో ఎంతో మంది పేదలు ఆకలి బాధతో ఈ కరోనా కష్టకాలంలో నిరాశ్రయులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అయితే ఈ కష్టకాలంలో అఖిల భారత విద్యార్థి సమైకగా యువజన సమైకగా మేము రాష్ట్రవ్యాప్తంగా కూడా చేయూతను అందించడం కోసం ఈ కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గత 2 నెలల కాలంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ తరుణంలోనే ఏఐఎస్ఎఫ్ ఒంగోలు నగరం ఆధ్వర్యంలో ఈ 18 రోజులుగా నగరంలో ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్పందించాలి. ఈ కరోనా కష్టంలో ప్రతి మనిషి తోటి మనిషి సాయంగా మద్దతుగా నిలిచి సహాయాన్ని అందజేయాలి అని చెప్పేసి మీ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సెఫ్ జిల్లా ప్రెసిడెంట్ని నేను. నా పేరు లక్ష్మారెడ్డి. ఈ కరోనా కష్టకాలంలో భిక్షగాళ్లకు పేదవాళ్లకు ఈ హాస్పిటల్లో ఉన్న పేదవాళ్లకు భోజనం పంపిణీ చేస్తున్నాము. అలాగే సేవాభావంతో మా ఏఎస్ఎఫ్ బృందం అంతా పనిచేస్తుంది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇంతటితో సెలవు. సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామంలో వ్యాక్సినేషన్ను డిపిఓ జీవి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని డిపిఓ జీవి నారాయణ రెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించి వ్యాక్సిన్ తీసుకున్న ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ముందు రోజుల్లో 3వ-3వ వేవ్లో పిల్లల్లో వచ్చే అవకాశం ఉండడంతో 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించి వారికి వ్యాక్సిన్ వేయించవలసిందిగా అంగన్వాడీ వర్కర్లను ఆదేశించారు. ఆయన వెంట ఈఓపీ ఆర్డీ ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, రమేష్ నాయక్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 5 ఎకరాల వరిగడ్డి వాము దగ్ధమైన సంఘటన సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓరుగంటి సుబ్బారెడ్డి వరిగడ్డికి నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అద్దంకి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 70,000 దాకా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. తల్లులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బిడ్డలకు రక్షణ లభిస్తుందని సుంకేసుల సర్పంచ్ గుడ్డపోగు రమేష్ అన్నారు. మండలంలోని సుంకేసుల గ్రామంలోని సచివాలయంలో కోవిడ్ టీకా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని సర్పంచ్ గుడ్డపోగు రమేష్, పంచాయతీ కార్యదర్శి పెద్దిరాజు ప్రారంభించారు. కోవిడ్ 3వ దశలో పిల్లలకు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ఆరోగ్య శాఖ హెచ్చరిక కారణంగా 5 సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ వేయడం ద్వారా తల్లితో పాటు పిల్లలను రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ శీలం వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎల్హెచ్పి స్పందన, ఏఎన్ఎంలు బి నిర్మల, బి సుబానమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి టి మౌనిక, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ 95% ఇచ్చిన హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటుందని కానీ వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయని అందుకోసమే జనసేన తరపున ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివారం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని చేపడుతున్నామని జనసేన నాయకులు తెలియజేశారు జనసేన ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ షేక్ రియాజ్ సారథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఒంగోలు 9వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీ నుంచి జనసేన నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు స్థానిక కాలనీల్లో పర్యటిస్తామని నగర కార్పొరేషన్ గా మారిన ఒంగోలు నగరంలో నేటికి శివారు కాలనీల్లో రోడ్లు డ్రైనేజీలు లేకపోవడం దురదృష్టకరమని ఎన్నికలప్పుడు ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పే అధికార పార్టీ నాయకులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లి రాజేష్ బండారు సురేష్ శేఖర్ సాంబయ్య నరేంద్ర ఫణి గిరి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత ఈ ప్రభుత్వం 95% హామీలు మేము నెరవేర్చేసామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంది కానీ గ్రౌండ్లో చూస్తుంటే ఎక్కడ సమస్యలు అక్కడే పేర్కొని మామూలుగా పేరబడిపోయి ఉన్నాయి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంతవరకు పేదవానికి మామూలు అవసరాలు నిత్యావసరాలు కానీ మామూలుగా విద్య వైద్యం ఇవన్నీ అందుబాటులో లేకుండా పోయినాయి మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఈ ఇంద్రమ్మ కాలనీలో సైడ్ డ్రైన్స్ కానీ ప్రధాన సమస్యలైన సైడ్ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ అసలు ఆ పారిశుద్ధ్య సమస్య అయితే మరీ వరస్ట్గా ఉంది వీటన్నిటి మీద జనసేన పార్టీ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి ఆ సమస్యల మీద ఒక పరిష్కార మార్గాన్ని చూసుకొని దాన్ని గవర్నమెంట్కి నిర్దేశించే విధంగా వారం వారం జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఒంగోలులో ఇంద్రమ్మ కాలనీ 9th నెలలో దాన్ని ఏదే విధంగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని సమస్యల మీద పోరాడుతూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి మేము ఈరోజు జనసేన ప్రజాతలపు నిలబడిద్ది అని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు ఇంద్రమ్మ కాలనీలోకి వచ్చాము విజిట్కి ఇక్కడికి వస్తే స్థానికంగా రోడ్లు కాలువలు అంతా వర్షాకాలంలో కూడా ఇంత దరిద్రంగా ఉండవు మన ఏరియాలో ఇక్కడ అంత చండాలంగా ఉంది 15 ఏళ్ళు అవుతుందండి ఇక్కడ సపరేట్ కార్పొరేషన్ వచ్చి ఇక్కడ మొన్న కార్పొరేషన్ లక్షణం ముందు వచ్చిన నాయకులు ఎవరు ఆ తర్వాత వీళ్ళ మొహాలు చూసింది లేదు వీళ్ళ సమస్యలు పట్టించుకుంది లేదు అక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినాయి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే 2 ఏళ్ళుగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం 95% పథకాలన్నింటిని కూడా ప్రజలకు చేరువు చేశాం ప్రజలందరూ సంతోషంతో సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పని ప్రభుత్వం ప్రకల్పాలు పలుకుతుంది మరి ఈరోజు మనం చూసినట్టయితే పారిశుద్ధ్య సమస్య కానివ్వండి వాళ్ళకు అందేటువంటి కొన్ని మీరు ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఎవరికి అందని పరిస్థితి మీరు 95% అందని అంటున్నారు 95%లో 10% మందికి కూడా పూర్తిగా అందిన స్థాయి అందేటువంటి పరిస్థితి స్థానికంగా లేదు ఇవాళ చూసాం మనం డివిజన్లో ఇవాళ ఒక 9వ డివిజన్లో పర్యటించాం ఈరోజు ఇక్కడ చూస్తే ఇళ్ల ముందు స్విమ్మింగ్ పూల్ తలపేస్తున్నాయి మురికి నీళ్లు మరి ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వం చూస్తూ స్థానిక నాయకత్వం కూడా చూస్తూ ఉందంటే ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం కనపడుతూనే ఉంది దయచేసి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి ప్రజల కోసం మీరు ఏసీ రూమ్లో పడుకోవడం మానేసేసి ఒక 10 నిమిషాల పాటు మిమ్మల్ని గెలిపించిన డివిజన్లో కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలకు పోకుండా నిర్భయంగా టీకా వేయించుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ విజయవంతమైంది 45 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ మరియు 5 సంవత్సరాలలోపు చిన్నారుల తల్లులు టీకా వేశారు మీరు ఉత్తమ
ఒంగోలులో ఫాదర్స్ డే సందర్భంగా జనసేన నాయకులు మేడిచెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో పేదలకు భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రకాశం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ కళ్యాణ్ ముత్యాల, సాయి ఉపేంద్ర, సాయి అనిల్ కుమార్, ఈదుపల్లి నాగరాజు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు మేడిచెట్టి సుబ్బారావు గారు జనసేన నాయకులు ఒంగోలులోని వివిధ ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు, ఆటో కార్మికులకు, శివాలయం, సాయిబాబా గుడి దగ్గర అనాథలకు అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన మేడిచెట్టి సుబ్బారావుకి గారికి అందరి జనసేన సైనికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మేడిచెట్టి వెంకట సుబ్బారావు ఈ రోజున జనసేన నాయకులు కళ్యాణ్ గారితో మేము ఇలా భిక్షాన చేసేవాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, ఆకలి అనే వారికి ఇవాళ నా తండ్రిని స్మరించుకొని ఫుడ్ పంచడం జరిగినది. దీనికి నా మిత్రులకి అందరికీ ధన్యవాదములు. జనసేన ఆధ్వర్యంలో మేడిచెట్టి సుబ్బారావు గారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరగబడింది. ఈ 50 మందికి గాను ఆటో కార్మికులకి, బాటసారులకి, వాళ్ళకి భోజనం ఇవ్వడం జరిగింది. మేడిచెట్టి సుబ్బారావు అన్న ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు చేయాలని మా అందరు సహకారంతో, సహకారాలతో మేమంతా ముందుకి కృషి చేస్తామని తెలియజేస్తాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ 3వ దశలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలని వైద్య వర్గాలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పైకేరన్ను ప్రారంభించిన ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ బి పద్మ. నేటి నుంచి ప్రారంభమైన జనంలోకి జనసేన కార్యక్రమం. ఒంగోలు ఇందిరమ్మ కాలనీలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.